ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా చెక్పల్లి విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ ఒక పెద్దవాడు ఉన్నారు, ఏజ్ ఎంత తెలుసా? 95 ఇయర్స్. ఇక్కడ కొంచెం అంటే నీ అంత పెద్దోళ్ళు అందరూ వేస్తారంట, వేస్తావా? ఏంట లుక్? ఇలాంటి లుక్ చాలా చూసావా అత్త? అది చెప్పు, పర్లేదులే. అప్పుడప్పుడు వేస్తావా? ఎప్పుడు ఎప్పుడన్నా ఒక పరిధి వేసుకుంటా. అది ఏంటది? లేకపోతే ఏంటది? మందగా దాసుడే దొంగతనం, నాకే దొంగతనం లేదు కానీ ఇక కొంత మందు గోళీలు వేసుకునే బదులకు ఈ నొప్పులకు నొప్పులకి ఎత్తావు అప్పుడప్పుడు. ఎంత ఎత్తావు? ఎంత వేస్తావా? ఒక్క సుక్క గింతే. గింతేనా? ఎంత గింత అయితే పర్లేదు. గోళీలు వేసుకున్నట్టు మందు గోళ్ళు ఎట్లా వేసుకుంటాం? అంతే, ఈ నొప్పులకు ఇవిడికే అది వేసుకున్నాడు. కొంత విషయాలు లేకుండా గమ్మును పడుకుంటావా? వెళ్ళిగా ఎవరు అది కూర్చుంటారు. దొంగతనం ఏంది? అదే గింతే. గివ్వే ఎన్ని రోజులు ఒకసారి వస్తావు? 3 రోజులకొకసారి తీసుకుంటా. 3 రోజులకొసారి? వారంలో 2 సార్లు? 3 సార్లు అయితే. 3 సార్లు 2 సార్లు అంతే వారం. ఏంటది? చెప్పు ఏంటది? కళ్ళేనా? ఎక్కడ దొరుకుతుంది నీకు? పైసలు ఇస్తా. చెట్టు దింపించి తెస్తారా? చెట్టు మీదకి వెళ్ళి ఇస్తారు. చెట్టు మీదకి వెళ్ళి నీళ్ళు కలపరు. నీళ్ళు అందు కలపరు. ఒరిజినల్ అన్నట్టు. అది స్థిరమైన సరే కానీ గోరీలకు పెడతాం కానీ వీడికి పెట్టారు అంటే ఏం కలపద్దు. నాకు కావాలంటే చెప్తే తెస్తారు. నాకు కావాలని చెప్తావు. రోజు ఏం తింటావు? అన్నము, పప్పు, సారు, కాయగూరలు. చికెన్, మటన్ తినవా? ఇప్పటికీ తింటావా? నలుగుతాయా పళ్ళు? మెత్తగుంటే తాగుతాయి. మెత్తగుంటే తింటావు. ఇటు కిందికి మీదికి లేవు, కిందికి లేవు. ఇటు మీదికి లేవు, కిందికి ఉన్నాయి. పండ్లు లేవు, నానా ఊసిపోయినాయి. మెత్తగుంటేనే తింటా. మెత్తగుంటే తింటావు. ఇంకా ఏం తింటావు? అంతేనా? రాగి జావ అంటారు కదా, రాగి అన్నం, రాగి జావలు అవి తింటావా? అవి తింటాం కానీ ఇప్పుడు ఆడ అనుకుంటున్నాం. ఇప్పుడు లేవు. అప్పుడు తినేదాన్నాం. గడుక అంబలు కాసుకుంటుండే, రొట్టె, అన్నము 3 తింటుంటే అప్పుడు నాటకాలన్నాడు. రుబ్బుకుంటుంటే కారం, ఎల్లిగడ్డ, జీలకర్ర వేసుకొని రుబ్బితే అంబట్ల కాలుకొని తింటే నాకు తింటున్న కమ్మగచ్చింది. అప్పుడు అన్నము దొరకలేదు, గడక రొట్టెనే తింటుంటే మెక్క. అప్పుడు నాటకాల 40-70 అంటున్నాడు మాట. ఇది అదే కదా చిన్నప్పుడు మాట అనేది. మూట భార్యలకు నూతులు కొట్టబోతే పొద్దున్నదాకా మోస్తే ఒకటే పైసా ఇస్తుండ్రి. ఒకటే పైసా? ఒకటే పైసా. అప్పుడు బంగారం రేటు ఎంత ఉండే? 200 తులం ఉండే. బా, ఇప్పుడు ఉంటేనా ఇల్లంతా గోడతో నింపి పడేస్తారు. పైసా కానపడలేదు అప్పుడు. నాకు పైసా దొరకలేదు బిడ్డే. ఇప్పుడు పైసా దొరుకుతాయి. ఇప్పుడు 65,000 పోయినండి. ఇప్పుడు మొత్తం అత్తుండే కానీ పైసా కానపడలేదు. పోతుందాక ఒకటే పైసా ఇస్తుండ్రి. కలబోతే బియ్యం ఎంత ఉండేది అప్పుడు బస్తా? అప్పుడ ఒక అర్ధ సంచి తీసుకొని పట్టిపించుకుంటూ ఉంటాం. అప్పుడు ఎంత యాది లేదు. అప్పుడు తక్కని ఉండిండే. ఇప్పుడు సంతులు అయినా కానీ ఎత్తి మీద గంపలతో ఎత్తుకొని గిరిలో ఎత్తుకపోతుంటుంది. 2 పైసలకు మానడు ఇస్తుండ్రు. అప్పుడు 1 రూపాయిని తాట ఉండదంటే 1,000 రూపాయలు ఉండంత ఇల్లు ఉండే అప్పుడు మాకు. ఈ బంగారు పయ్యనా? బంగారు కాదు, చెవుదేగిపోతుంది అని తీసుకెళ్ళాలి. చెప్పు, తీసుకోకండి. ఇది చెవు దేగుతున్నదని దారం కట్టి. సర్లే, బంగారం అది? అదే అడుగుతున్నా మరి. బంగారమే అప్పుడు 200 తులం ఉండే అప్పుడు. అదే చెప్పినావుగా. ఈ పైన కూడా బంగారు పోయానా? ఇదేంటి ఫ్యాషన్? అమ్మ భలే పెట్టినావు. అదే ఫ్యాషన్ స్టైలా? స్టైల్కి పెట్టినావా? స్టైల్ స్టైల్. ఈ రింగ్ కూడా బంగారమేనా? ఏ కాదు, 20 పైసల బిల్ల. 20 పైసల బిళ్ళదా? 20 పైసల బిళ్ళ ఈ షేప్ ఇచ్చినది. భలే మంచి బంగారం. బంగారం అదే కదా. 20 పైసలు నాడు 20 పైసలు ఉండింది. అవునవును, పాత 20 పైసలు. ఇప్పటికి కొంతమంది మట్టలు, నేను కూడా పెడతా మట్టలు. 20 పైసల బిళ్ళ కానీ బంగారం లెక్క ఉన్నది. వరదొత్తే బంగారం. నేను బంగారమే అనుకున్నా. బంగారంగా చదువుకున్నావా? ఏమన్నా? లేదు, చదువుకోలేదు. అస్సలు చదువుకోలే? అస్సలు కదా చదువుకోలేదు. ఏ వయసులో పెండ్లు అయింది నీకు? నాకు 11 ఏళ్ళకు అయింది. 11 ఏళ్ళకు చేసేసారు. ఉండబోతే ఇల్లు లేకుండే. తాతయ్యకి ఇల్లు లేదా? ఇల్లు లేకుండే. మా అత్త తమ్ముడు ఇంటి కన్ననే ఉండిండి. మా మామ చిన్నప్పుడు చచ్చిపోయిండు. చచ్చిపోతే తమ్ముడు దీమికి వచ్చే ఉండిండి. ఇక అన్నే ఉంటే చేస్తే మా అయ్య మా అన్న ఇద్దరు ఇల్లు ఉండబోతే ఇల్లు లేదు, తాగబోతే ముంత లేదు. కసుంటి ఇంటికి ఎనికి ఇచ్చినావు నువ్వు? ఎట్లు ఇచ్చినావు నువ్వు? అది కలకల అంటే మాకు తలుగుతుంది. మా అన్న కొట్లాడుతుండే, మా అయ్య తండ్రి కొడుకుడు. నువ్వు ఆదాలు ఉండు, నువ్వు చెప్పుడుంటే ఇల్లు కిరాయి తీసుకొని గిన్నె చిట్టెడు బియ్యము, 2 చిట్టాలు మక్కలు, 2 చిట్టెలు జొన్నలు ఇచ్చి కిరాయి తీసుకుంటే తోలేసిండు.
అవి అంతవరకు ఇచ్చేసి తోలేశారు కిరాయికి. తోలేసిండు. తాత ఏం చేసేటోడు? వీడులే చేస్తుండే. నేను వీడులే చేస్తుండే. ఇక ఏమ జన్మనికి వచ్చిందంటే ఇంత కఠినే మిగిన. ఎంతమంది పిల్లలే నీకు? వాళ్ళకు ఈ పోయిన వాళ్ళు ఇద్దరు కొడుకు బిడ్డ పోయింది దీని వెనక కానీ ఇద్దరు ఒక కొడుకు ఒక బిడ్డ ఇదే తొలిసూరిది. ఇప్పుడు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారా? నాగంపేట. మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక నా బిడ్డకు ముగ్గురు, కొడుకు ముగ్గురు, ఆరుగురు. ఆరుగురు మనవాళ్ళు మనవరాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఎంతమంది? కిషన్ దానికి ఇద్దరు కొడుకులు, యాలపూర్ దానికి ముగ్గురు. ఐదుగురు అయ్యారా? ఐదుగురు వీళ్ళు ముగ్గురు. ఎనిమిది మంది. ఎనిమిది మంది. రెండో మనవరాలు. తాతయ్య ఎప్పటి వరకు ఉన్నారు? ఈ కొడుకు 8 నెలల గుడ్డు. ఓహో. 8 నెలల ఒక్క నీడ పడ్డది 9 నెలలు. ఈగిన గంతనే ఇంత కష్టపడ్డ బిడ్డ నేను. ఏం చెప్తారు? ఏమైనా తాతయ్యకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చింది. ఎండనే. నువ్వే సాకుతా వచ్చావా అమ్మ? అప్పటి నుంచి నువ్వే సాకినావు. మా అత్త ఉండిండే. నా మేర సాత కాకపోతుండే. కాళ్ళు నడుములు ఎవరు రాకపోతే కూర్చున్న తాట ఇంత మాట పెట్టుడు. ఒక్కదాన్ని వేసి నలుగురు బతికిచ్చిన. అదే ఇది కొడుకు 9 ఏళ్ళదండి బిడ్డే. అప్పటి నుంచి పిల్లలు పెంచుకుంటా మంచి వచ్చావు. ఇన్నేళ్ళు భగవంతుడి 95 ఏళ్ళు అంటే మాటలు అయింది. అసలు మామూలు విషయం కాదు. దీనిక ఇద్దరు ఆరోగ్యం ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేదు, అంత మంచిగానే ఉందా? బీపీ షుగర్లు అట్లా ఏమైనా ఉన్నాయా? బీపీ షుగర్ లేదు కానీ కాలు నడకలేవారు. బీపీ షుగర్ లేవు. అక్కడ నువ్వు పెడుతుందా? ఈ నడుము కాళ్ళ ఎలా ఉండదు బిడ్డే. బీపీ షుగర్ అయితే లేదు. బీపీ లేదు. బీపీ ఏం లేదు. కాళ్ళ అడకండి ఎవరాదు. ఓ కూర్చుండ రాదు. ఇంకా కక్కుమంటే గింత. ఇది ఇప్పుడు గింత ఎంత వాళ్ళకే అవుతున్నాయి కాళ్ళ నొప్పులు. ఈ నడుము నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు. భగవంతుడు సార్, మరి నీకు మంచి ఆరోగ్యం ఉంది. ఇంకా లెక్కను వస్తే తెలుసా? ఇక భగవంతుడు అన్ని యాత్రలు పోయి చూసి వచ్చిన ఇక దేవుడుగా ఊరుకు దూరమైన ఇక్కడ దగ్గరకు అవుతుంది. అయ్యో కాదు, ఊరికి దగ్గరే ఉన్నావు నువ్వు. ఏం కాదు మా అమ్మ, నువ్వు ఇంకా ఉండాలి. సెంచరీ కొట్టాలి నువ్వు. సెంచరీ కొట్టాలి. 100 దాటాలి. 100 దాటాలి. పెద్దక్క బటఫరంకి ఇచ్చినాము. 105 ఏళ్ళు ఉన్నాయి. ఎక్కడ ఉంది ఇప్పుడు ఆవిడ? కాలం చేసింది ఈ ఏడాది. ఎప్పుడు ఈ ఏడాదేనా? నువ్వు అయితే అంతే ఉంటావు చూడు. 100 దాటేస్తావు. ఏం చేస్తావు? సెంచరీ కొట్టే మా అమ్మ. 5 పోయిన ఒక్కదాన్ని ఉన్న బిడ్డే. 3 అన్నలు 1000లు, 10 పోయిన 1000లు, 2 అక్కలు 1000లు. నువ్వు సూపర్ మా అమ్మ. నువ్వు 100 ఏళ్ళు సెంచరీ కొట్టేయాలి. మళ్ళీ నీ 100 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తా. సరేనా? ఇంటర్వ్యూ చేద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.